చేసి చాలా రోజులైంది. హే గైస్, వెల్కమ్ టు రోస్ట్ మార్టం. ఇవాళ నేను రివ్యూ చేసిన సినిమా పేరు ఈ మూవీ ఈ కోట్ తో స్టార్ట్ అవుతుంది. నేను ఆ కోట్ చూడలేదు. ఓకే, ఆ కోట్ లో కూడా కొంచెం నిజం ఉంది. యునో లైక్ యాక్చువల్ గా చూస్తే వేర్ డ్రామా స్టార్ట్స్ లాజిక్ ఎండ్స్, అది యాక్చువల్ గా నిజమే. కానీ ఎప్పుడైనా మీకు సీసీటీవీ ఫుటేజ్ నుంచి నోటిఫికేషన్ వచ్చిందా? ఆహా, వచ్చిందా చెప్పండి, వచ్చిందా చెప్పండి. అంతే అంటారా? అంతేరా బాబు, రేపే చెప్పేస్తా. ఇలాంటి వీడియోలు ఎప్పుడైనా వైరల్ అవడం చూసారా? ఆహా, చూసారా? Look at the number of views. You're viral. And ఎప్పుడన్నా మీరు పార్కింగ్ కార్ పార్కింగ్ దగ్గర ఎక్కడన్నా పోస్టర్ చూసారా? కార్ పార్కింగ్ దగ్గర ఎవరు పెడతారు భయ్యా? బయట బ్యానర్ మీద పెట్టారు. Here is the logic. ఈ మూవీలో సుశాంత్ గారు యాక్ట్ చేశారు. అండ్ ఆయన పేరు మూవీలో విక్కీ. అండ్ విక్కీకి బ్యాడ్ లక్ ఉంటుంది అనమాట ఈ మూవీలో. బట్ నేనేం అనుకుంటా అంటే పర్సనలీ అది బ్యాడ్ లక్ కాదు, ఈజ్ జస్ట్ టూ డమ్. ఎవడన్నా మీరు ఎక్కడ మౌంటైన్ ఎక్కి ఎవడో స్ట్రేంజర్ వచ్చి మా ఇంటికి వస్తా చూపిస్తా వస్తా అంటే వెళ్ళకండి ప్లీజ్. తను పక్కా ఏ కిడ్నాపరో ఏ మర్డరో ఏంటాడు, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకండి. కాల్ మొక్కుతా, ప్లీజ్ వెళ్ళకండి. నాతో వస్తావా? నన్ను మళ్ళీ మా ఇంట్లో దింపేస్తావా? సరే. ఓకే. అండ్ బై ద వే, ఫోర్ కప్స్ ఇలా ఎవడు ఆడతారండి? ఇలా ఆడాలి, ఇట్లా ముందుకే వెనక్కి ముందుకే వెనక్కి. రూర్కి మాలాంటి ప్రోస్ చూసి నేర్చుకోవాలి. అండ్ విక్కీ ఈ మూవీలో కొంచెం కొంచెం క్రీప్ కూడా, ఎందుకంటే హీరోయిన్ ఫోటోలు ఎప్పుడు తన కంప్యూటర్ మీద స్లైడ్ షోలో రన్ అవుతా ఉంటాయి. ఇప్పుడు చైత్రని నీకు చైత్ర తెలుసు కదా, దిస్ ఫ్రస్ట్రేటెడ్ గర్ల్. లైక్ ఎవరు పెట్టుకుంటారు ఇంకా స్లైడ్ షో? ఎవరు వాడుతున్నారు అసలు? స్లైడ్ షో అనే ఫీచరే నేను మర్చిపోయి 10 ఇయర్స్ అవుతుంది. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, ఓ షిట్ స్లైడ్ షో అని ఉంటుండే కదా అప్పుడు, దానికి అది కదులుతుండే కదా. అమేజింగ్ డేస్. ఓకే, సో మన విక్కీకి బ్యాడ్ లక్ ఉంటుంది అని చెప్పాను కదా, సో అతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో కానీ క్లైమాక్స్కి ఒక ఆర్క్ ఉంటుంది వేర్ లైక్ తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. క్లైమాక్స్లో ఎలా పెరుగుతుంది? హీరోయిన్ ఒక స్నేక్ అండ్ ల్యాడర్స్ ఎగ్జాంపుల్ ఇస్తే, మన చుట్టూ 100 పాములున్నా మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఒక నిచ్చెన ఉంటుంది, అందుకునే ధైర్యం ఉండాలంతే. అది నీలో చాలాసార్లు చూసాను విక్కీ. యూఆర్ రైట్. ఓకే, సో ఈ మూవీలో శిశిర్ శర్మ గారు కూడా ఉన్నారు. ఆయన ప్రొఫెసర్ ఆచార్య అనే రోల్ చేశారు. అండ్ ప్రొఫెసర్ ఆచార్య ఇస్ అ సైంటిస్ట్ ఇన్ దిస్ మూవీ అన్నమాట. అండ్ అతని వాయిస్ ఇలా ఉండదు యాక్చువల్గా. హేమేంద్రా, నా టైం అయిపోయిందిరా, అవుట్ ఆఫ్ సర్వీస్. ఎవరు చెప్పారండి డబ్బింగ్? విక్స్ ఇవ్వండి పాపం అతనికి, గొంతులో గరగర అవుతుంది. దీనికి కావాలి విక్స్ వేపరం, కర్పూరం యూకలిప్టస్లతో. ఇది సాధారణ పెయిన్ బామ్ కంటే 2 రెట్లు బలమైన వేపర్ యాక్షన్ కలిగి ఉంటుంది. థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. సో ప్రొఫెసర్ ఆచార్య గారు సైంటిస్ట్ అని నేను చెప్పాను కదా, ఈజ్ లైక్ ఫుల్ ఇట్లా తెలివైన వాడు అనమాట. ఫుల్ తన ఇల్లుకి కూడా ఒక లాక్ పెట్టుకుంటాడు. ఆ లాక్ కూడా ఎట్లా ఉంటుందంటే, మీరు బయట టెలిఫోన్ పైన నంబర్ కొట్టగానే డోర్ ఓపెన్ అవుతుంది. కానీ ఈ లాక్ని పాలు కొట్టుకుని చాలామంది ఇంట్లోకి వెళ్ళిపోతారు ప్రొఫెసర్ ఆచార్య గారికి. లైక్ విలన్స్ వెళ్తారు, హీరో వెళ్తారు, ఇంకా లాక్ బెట్ ఏం లావు, ఏం పెట్టకండి, తీసేయండి, వేస్ట్.
థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఈ మూవీలో చాందిని చౌదరి గారు కూడా ఉన్నారు అండ్ ఆమె పేరు చైత్ర ఈ మూవీలో. అండ్ చైత్ర ఇస్ అ సెల్ఫీ క్వీన్. అండ్ ఇది నేను ఒక్కడనే అబ్జర్వ్ చేశాను, లేకపోతే అందరూ అబ్జర్వ్ చేస్తారో నాకు తెలీదు. నాకు ఎంత ఫ్రస్ట్రేటింగ్ అనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే మూవీలో ఏదో ఒక క్యారెక్టర్ సెల్ఫీ దిగుతుందంటే ఆ సెల్ఫీలో నుంచి ఫోటో రాదు, లైక్ ఈ కెమెరాలో నుంచి కట్ అయ్యి ఇట్లా ఏంటంటే అక్కడ కట్ అవుతుంది. అంటే మీకు ఎంత కష్టమవుతుందో, మరి ఫోన్లో నుంచి ఫోటో తీసి ఎడిటర్ పంపిస్తే పెట్టేస్తాడు మూవీలో, దానికి ఎందుకు లైక్ ఫోన్ చిన్న అంత చిన్న పని కూడా చేయడానికి కష్టమైతే ఎట్లా అండి? థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. సో మన నేను చెప్పాను కదా, విక్కీ విక్కీ కుక్ మదర్ ఉంటారు అండ్ ఆమె పేరు కుమారి ఈ మూవీలో. అండ్ కుమారిని చూసి చాలామంది మదర్స్ ఒక రోల్ మోడల్గా తీసుకోవాలండి, లైక్ చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. పర్ఫెక్ట్ మదర్ ఎలా ఉండాలో అలా ఉంటుంది. ఏంట్రా అలా ఉన్నావు? చైత్రతో బ్రేకప్ పోన్లేరా, ఇన్నాళ్ళు భరించింది అదే గొప్ప. నేను ఎవరికి అక్కర్లేదు కదా. యూఆర్ రైట్. ఈ మూవీలో మన విలన్ ఒక మ్యాడ్ సైంటిస్ట్ అన్నమాట, సైంటిస్ట్ దట్ వెంట్ రోగ్. ది వరల్డ్ ఇస్ ఎన్ అసైలమ్ అండ్ ఐ యామ్ ది మ్యాడ్ సైంటిస్ట్. నార్మల్ గా విలన్స్ ని చూస్తే మనకు కోపం అయ్యాలి కదా మూవీలో, బట్ ఈ మూవీలో నాకు జాలేస్తుంది విలన్ ని చూస్తే. ఎందుకంటే క్లైమాక్స్ ముందు సీన్ లో తన స్టోరీ చెప్తాడు అనమాట, లైక్ హీరో అడుగుతాడు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు అంటే, అప్పుడు ఆ మ్యాడ్ సైంటిస్ట్ తన స్టోరీ చెప్తాడు. నాకు ప్రపంచం అదే ఇచ్చింది, అదే నేర్పించింది, వేరుగా ఉన్నందుకు వెక్కిరించింది. నాలా నేను. అండ్ నెక్స్ట్ సీన్ లోనే జైల్లో వేసుకుంటే అయిపోయింది కదా. ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఇంకోటి అర్థమైంది ఏంటంటే, సౌండ్ ఎఫెక్ట్స్ ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ కామెడీ. గట్టిగా గట్టిగా ఊపిరి తీసుకోండి. నువ్వు తీసుకోవే, నువ్వు తీసుకో, తెలుస్తుంది. పోతున్నాడు పెడతారు ఏదో విధంగా సెట్టింగ్ చేసి బయటికి. విక్కీ ఈ మూవీలో కామ్ గా ఉంటాడు అండ్ నెక్స్ట్ సెకండే అరుస్తా ఉంటాడు. కొంచెం టాపిక్ చేంజ్ చేద్దామా ప్లీజ్. నువ్వు నేను వేరు అర్థం కాదా ఒకసారి చెప్తే నీకు. ఈ మూవీలో ప్రతి ఒక్కడు పబ్జి ఆడుతాడు. అరే నువ్వు పబ్జి ఆడుకోరా, ఆ గ్రాప్ నుంచి కలుతురా, పొజిషన్ తీసుకో, పొజిషన్ తీసుకో. అందుకే ఏమో పబ్జి బ్యాన్ అయింది. ఓకే ఓకే, ఇంకా సౌండ్ ఎఫెక్ట్స్ ఆపేస్తా. థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. మూవీలో ఏ టెక్నికల్ ఆస్పెక్ట్ చాలా బెస్ట్ అని మీరు నన్ను అడిగితే నేను డ్యాన్స్ కొరియోగ్రఫీ అని చెప్తాను, విచ్ ఈస్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. ఆ బీట్కి ఆ డ్యాన్స్ చూడండి, అమేజింగ్, జస్ట్ అమేజింగ్. ఎలా అయితే మహర్షికి బెస్ట్ కొరియోగ్రఫీ ఇచ్చారో నేషనల్ అవార్డ్, అలానే బొమ్మాటికి రావాలని ఈ ఇయర్ నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. యూఆర్ రైట్. ఈ క్లిప్ చూడండి. ఎవరైతే మీమర్ చూస్తున్నారో ప్లీజ్ మేక్ దిస్ ఎ మీమ్, మీరు మమ్మల్ని ట్యాగ్ చేయండి, దిస్ షుడ్ బి ఎ మీమ్ రూల్, లైక్ దిస్ ఇస్ సో ఫన్నీ. మూవీలో మోస్ట్ అన్‌ప్రొఫెషనల్ రౌడీస్ ఉన్నారు. నీకు ఎవడరా ఒక్కొక్కడు వస్తానని చెప్పింది? అందరూ రౌండప్ చేసి కుమ్మేస్తారు, రెడీయా? మేము ఒక్కొక్కరం రాము అని వాళ్ళే చెప్తారు అండ్ తర్వాత వాళ్ళే ఒక్కొక్కరు వస్తారు. వై ఇతను బౌన్స్ అవడానికి ఎంత కష్టపడుతున్నాడు చూడండి అసలు. ఈ మూవీలో నేను నాకు చెప్పినట్టు విక్కీ గారికి బ్యాడ్ లక్ ఉంటుంది అండ్ అతన్ని ఇన్స్పైర్ చేయడానికి చాలా లైక్ కోట్స్ ఉంటుంది అన్నమాట. అతనిలాగే ఎవరైనా లైక్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయిన వాళ్ళు
లైక్ అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఎలాగో మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. సో ఇలాంటి కోట్స్ చూసి మీరు మళ్ళీ ఇన్స్పైర్ అవ్వచ్చు అనమాట. బలవంతునికి అదృష్టంతో పని లేదు, బలహీనుడికి అదృష్టం ఉన్నా పనికి రాదు. మన భయమే మన దురదృష్టం, మన ధైర్యమే మన భవిష్యత్. ఇన్స్పిరేషన్ ఉంది పక్కగా నాకు. ఇన్స్పిరేషన్ బై ద వే దిస్ ఈస్ మీ డ్యూరింగ్ వైవా. సో సాకేత్ టెల్ మీ వాట్ ఈస్ అన్ అరే. తెలీదు. ఓకే టెల్ మీ వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్. తెలీదు. ఓకే వాట్ ఈస్ ఇంజనీరింగ్. తెలీదు. ఓకే టెల్ మీ వై యు ఆర్ హియర్. Easy question. Why you are here? తెలీదు. ఏహే ఏదడిగినా సరే తెలీదంటావు. నార్మల్గా లైక్ ఏదన్నా మూవీ మేము రివ్యూ చేసేటప్పుడు వాటి ఇంటర్వ్యూస్ కూడా మేము చూస్తాం అన్నమాట. జస్ట్ టు లైక్ కొంచెం రీసెర్చ్ టైప్, యూనో ఎక్కడన్నా జోకులు దొరుకుతాయేమో అని. ఇంటర్వ్యూస్ ఆర్ సో క్రింజీ, లైక్ నేను చూడలేకపోయాను అసలు. Yes, we have director garu Ravinder garu. Hello Andy, namaste, how are you? Namaste Andy, Raghavendra Verma. Raghavendra Verma, yeah, sorry. Akka nunchi ee roju varaku kuda ade vibe lo unna andaru. Yes, first, most expensive, sorry. Very intelligent, very outgoing, and then he has that special skill, right? So there is some special skill to the character. So he has that. Hero gurinchi cheppetappudu aa pitch entandi. You're right. Ee cinemalo maniki best way to throw someone from your house. Koraka. Are? Sir. Best acting. Atlo ammaya mandi. Katakatra. Hey, ammaya mandi. Best kidnapping scene. Best dubbing. నీకు దూరంగా ఉన్నాం కదా, బానే ఉంటాం. నువ్వు సొల్లాపి ఎందుకు పిలిచావు చెప్పేసి పాత బాకీ తీర్చకుండా మళ్ళీ అప్పడుగుతాడు ఇటకయ్యుడు. Amazing ways to die. And also dumb ways to die. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. ఇలానే మా రివ్యూస్ అన్ని చూస్తా ఉండండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి, వెళ్ళి మమ్మల్ని ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో అన్నింటిలో ఫాలో చేసేయండి. అండ్ మేము అక్కడ కూడా కాంటెంట్ పెడతా ఉంటాం. సో లైక్ షేర్ వాటిని కూడా చేస్తూ ఉండండి. అండ్ యా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేసేయండి. మేము పాడ్కాస్ట్ కూడా పెడతా ఉంటాం, స్పాటిఫైలో వింటానండి, మీకు టైం ఉంటే వినండి. అండ్ యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హోప్ఫుల్లీ ఈ వీడియో ఏ కాపీరైట్ స్ట్రైక్తో వెళ్ళకుండా వెళ్ళే లోపలే ముందే చూసేయండి. మళ్ళీ ఏమవుతుందో మేము చెప్పలేము. సో యా మీ ఇష్టం. మళ్ళీ ఈ లిరిక్ నాకే అలా వినపడిందా, మీకు కూడా అలానే వినపడిందా? నే మెచ్చిన లవరుని చుట్టి మడతట్టి నీ బుట్టి.